ఈ మూవీ చూసాక నాకు ఏమనిపించింది అంటే ఒక మంచి థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా డబ్ చేసి ఉంటే బాగుండు అనే ఫీల్ అయితే కలిగింది. ఈ మూవీ త్వరలో కూడా తెలుగులో కూడా డబ్ చేసే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఈ హీరోయిన్ ఆత్వర్య మురళి నుండి వచ్చే ప్రతి మూవీ కూడా తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి కూడా త్వరలో ఈ మూవీ కూడా తెలుగులో రావచ్చు. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీనే ట్రిగర్. ఈ మూవీ థియేటర్లో తమిళ్లో రిలీజ్ అయింది. ప్రస్తుతమైతే ఆహాలో ఈరోజు మన ముందుకు అయితే రావడం జరిగింది. హీరోయిన్గా తన్య చేసింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 17 minutes ఉంటుంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే మన హీరో పోలీస్ ఆఫీసరు చాలా జాలీగా హ్యాపీగా అందరితో ఉంటూ హీరోయిన్తో ప్రేమలో కూడా ఉంటాడు. మరోవైపు కొంతమంది నేరస్తులు కొంతమంది పిల్లలను కిడ్నాప్ చేస్తూ ఉంటారు. నగరంలో కొన్ని నేరాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కిడ్నాప్లు కూడా జరుగుతాయి. ఇక ఈ కేసునే సీక్రెట్గా మన హీరో హ్యాండిల్ చేస్తాడు. ఇక మన హీరో ఆ కిడ్నాపర్స్ని ఎలా పట్టుకుంటాడు, ఆ పట్టుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తారు, ఆ క్రిమినల్స్ వల్ల మన హీరోకి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి వల్ల మన హీరో లైఫ్కి ఏ విధంగా గందరగోళంగా పడిపోతుంది, వాటిని అన్నిటినీ ఏ విధంగా ఎదిరిస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లర్ సీన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోతుంది. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ చూసుకుంటే స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది. అలాగే హీరో పోలీస్ ఆఫీసర్గా బాగా సెట్ అయ్యాడు. హీరో చేసే యాక్షన్ సీన్స్ మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటాయి. అలాగే కామెడీ సీన్స్ కూడా అందరినీ నవ్వించేస్తుంది. ఇక పిల్లలకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ మూవీలో కొన్ని అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్ తప్పకుండా అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ మూవీకి హైలైట్ క్లైమాక్స్ యాక్షన్ సీను. ఆ సీన్ మాత్రం చాలా బాగుంది. అక్కడ వచ్చే స్క్రీన్ ప్లే మాత్రం మంచి క్వాలిటీతో అందించడం జరిగింది. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇక లవ్ సీన్ కూడా ఉంటుంది. హీరోయిన్ సంబంధించిన క్యారెక్టర్ పెద్దగా ఏమీ ఉండదు. కొంచెం నిదానంగానే ఉంటుంది ఆమె సంబంధించిన స్టోరీస్. ఇక ఈ మూవీ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. థ్రిల్లర్ సీన్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ అయితే బాగానే నచ్చేస్తుంది. సో ఈ మూవీని అయితే చూడవచ్చు ఒకసారి మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని చూసేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.